గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ వద్ద చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భూస్వాముల చేతుల్లో అనగారిన ప్రజానికానికి న్యాయం కోసం ఒక మహిళ నడుం బిగించి సాహసోపేతమైన పోరాటం చేసిన చాకలి ఐలమ్మ వీరవరితని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకియోద్దీన్, గజ్వేల్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్లు తలకొక్కుల భాగ్యలక్ష్మి, దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు మాజీ చైర్మన్ మన భాస్కర్ గారికి, గౌరవనీయులు వైస్ చైర్మన్ జకియోద్దీన్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా గారికి, మన కౌన్సిలర్స్ శ్రీధర్ విద్యారాణి గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, చందు గారికి, మరి టౌన్ ప్రెసిడెంట్ మన చారి గారికి, ప్రవీణ్ గారికి, నరసింహరావు గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మరి నాగుల్ గారికి, ఇక్బాల్ గారికి, అందరికీ పేరు పేరున మరి సయ్యద్ గారికి, పేరు పేరున మరి బోస్ గారికి, అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సాయుధ పోరాటంలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసి జమీందారుల మీద, జాగీరదారుల మీద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక గుర్తింపు ఇచ్చి అధికారికంగా సాకలి ఐలమ్మ జయంతి వేడుక జరుపుకోవడం చాలా సంతోషం. ఇలా రాష్ట్రంలో ఉండే ప్రతి రాజకీయ సోదరుడు కూడా ఒక గుర్తింపు వచ్చి గతంలో ఎప్పుడు కూడా మైక్ పట్టుకొని రచికల కోసం మాట్లాడినటువంటి సందర్భాలు లేకుండే